సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో సఫాయి కార్మికుల నిరవధిక సమ్మె 9వ రోజు చేరుకున్న సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సఫాయి కార్మికులు లింగారి యాదగిరి మల్లేశం కనకవ్వ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం సఫాయి కార్మికులను చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ హెల్త్ కార్డులు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ జీతాల కొరకు సాలిసానాలు జీతాలు చేస్తున్నాం కాబట్టి ఈ రోజు 9వ రోజు అవుతుంది కాబట్టి మా కనీస వేతనాలు పెంచండి మేము అడుగుతున్నాము గవర్నమెంట్ను. జీతాలు సరిపోతలేవు కాబట్టి ఈఎస్ఐ పిఎఫ్ మాకు లేదు కాబట్టి ఓ ఉద్యోగ భద్రత లేదు ఏది చేసినా కానీ ఓ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి ఇవన్నిటికీ మేము అడుగుతున్నాము కాబట్టి 9వ రోజు నుంచి కూర్చుంటున్నాము. ఇప్పటికైనా ఏది స్పందన లేదు గవర్నమెంట్ నుంచి. ఇప్పటికైనా మాకు కళ్ళు తెరిచి మా గవర్నమెంట్ కళ్ళు రాష్ట్రాల్లో కూడా జీతాలు పెరుగుతున్నాయి మాకు పెరుగుతలేవు. కేసీ గారు సారు ఎక్కడున్నా మీకు అందరికి 10,000 నమస్కారము. మమ్మల్ని దయ చూడాలన్నా మమ్మల్ని కన్ను పెట్టి ఊరు ఊరుకు పిల్ల జల్ల లేకుండా కూడా ఒక ఊరి కాడ విడిచిపెట్టి ఒక ఊరి కాడ చేస్తున్నాము. మూలల పడ్డా కానీ మాకు జీతాలు కూడా చెల్లిస్తలేరు మీరు. మేము 4 నెలలు 5 నెలల కాలం మేము జీతాలు లేక మేము ఏమి తిని బతుకుతాము రోడ్డు మీద 9 రోజుల నుంచి. 9 ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు ఉన్నారా?